నొప్పి లేకుండా కేళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో పదిహేను నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్స్ సార్ మీ పెళ్లి ఎలా జరిగింది స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాను స్టేజ్ మ్యారేజ్ అంటే ఈ తాడు పెళ్లి చేసుకున్నాను స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు స్టేజ్ మ్యారేజ్ అక్కడ ఎవరైనా వచ్చారా చెప్పారా ఎవరు ఎవరు చేశారు మీ పెళ్లి నా పెళ్లి ఒకరు చేయడం కాదు మేమే చేసుకున్నాము మా పెళ్లికి మా పరిచయస్తులు మా చదువుకు సహకరించిన వాళ్ళు మాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు పూజించే ఆలోచనలతో ఉన్న వాళ్ళు మా బంధుమిత్రులు అందరూ ఓకే పూజ కానీ ఏం చేయలేదు పూజ ఏం చేయలేదు ఓల్ని తాళి కట్టేశారు కట్టలేదు తాళి కూడా కట్టలేదు దండలే వేసాను ఆ దండ కూడా ఎందుకు వేసారు ఇక అక్కడ అనుకున్నా మేము ఉన్న మిత్రుల్లో ఏ మిత్రుడు పెరట్టారు అనుకున్నప్పుడు అందరూ ఎవరికీ మెడలో ఏమీ లేదు అందరూ కామన్ పీపుల్ గానే ఉన్నారు మేము కూడా కామన్ పీపుల్ గా కాకుండా ఈ రోజు స్పెషల్ ఎవరు అనుకుంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయి కాబట్టి నేను ఆమె మెడలో దండేశాను ఆమె నా మెడలో దండేసింది ఈ దండల పెళ్లి అనే సంస్కృతిని ఈ పుస్తకం రాసిన జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల యాభై అరవైలోనే చూపించాడు అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజీ మహాత్మా పెరియరివి రామస్వామి గారు చేశారు కాబట్టి ఉన్న అనేక రకాల పెళ్లి పద్ధతుల్లో మేము ఒకరి మెడలో కొలం దండ వేసుకోవాలి ఒక కాగిధ మీద సంతకం చేసుకోవాలి ఈ మెథడ్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నాము ఆ మెథడ్ లోనే చేసుకున్నాము అంటే ఈ రామాయణం మహాభారతం ఇవన్నీ కదా చదివాను మరి ఆటల్లో పెళ్లి గురించి కూడా హిందూ ధర్మంలో అయితే ఎనిమిది రకాల పెళ్లి అందులో ఏ రకం పెళ్లి చేసుకున్నారు నేనైతే అందులో ఏది చేసుకోలేదు హిందూ ధర్మ ప్రకారంగా కూడా చేసుకోలేదు ఇస్లాం పద్ధతిలో చేసుకోలేదు బుద్ధిస్ట్ పద్ధతిలో కూడా చేసుకోలేదు రాజ్యాంగం ఆమోదించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మీ భార్య గారి మళ్ళీ తాలిబొట్టు ఉందా లేదా అంటే మీ క్వశ్చన్ ఏంటి నేను కట్టలేదని అంటే ఎట్లా ఉంటది అంటే చాలా ఉంటది ప్రతి స్త్రీ మెడలో ఏంటంటే ఐదో తనం అంటారు అంటే అది దేవుడు చెప్పింది కాదు ఎవరు చెప్పింది చెప్పింది కాదు అంటే మన సంస్కృతి ప్రకారంగా మన పెద్దలు పుస్తకాల్లో కూడా మన పెద్దవాళ్ళు రాస్తారు చదువుతూ ఫాలో ఒక సోదరిగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఐదవ తనం అనే పదం అర్థం మీకు తెలిస్తే మీరు ఆ పదమే ఉపయోగించారు ఐదవ తనం అంటే ఆ కఠిన వ్యక్తి ఐదో భర్త అని అర్థం దానికంటే ముందు నలుగురు ఉన్నారు నేను ఇందుడికి భార్య అని తర్వాత అగ్నిదేవుడికి భార్య అని బ్రహ్మకు భార్య అని ఆ తర్వాత పెళ్లి జరిపించే పూజారికి మీరు ఒకసారి చదవండి ఐదవతనం అర్థం ఏంటని గూగుల్లో కొట్టండి నేను రాసింది కాదు కదా ఆ గ్రంథాల్లో చూడండి అందుకే కదా ఐదవతనం అనేది వచ్చింది అందుకే చాలా మంది ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో తాళి వేసుకోరు ఒకవేళ తాళి వేసుకుంటేనే గొప్ప వాళ్ళని తాళి వేసుకోకపోతే అవమానించిన అనకాండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోకపోవచ్చు అదే బ్రాహ్మణ కులంలో పుట్టిన తాపి ధర్మారావు గారే పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు అనేటువంటి పుస్తకంలో ఆ తాళి ఎలా పుట్టుకొచ్చింది ఆ ఐదవ తనం అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి అది మీకు ఒకవేళ కావాలనుకోండి నేను ఒక మాట చెప్తున్నా అంటే పుస్తకాల్లో రాసారు మీరు మొదటి నుండి నాతో చెప్పిన ప్రతి మాట ఏంటంటే నేను పుస్తకాల్లో చదివాను పుస్తకంలో ఇది ఉంది సైన్స్ పరంగా కూడా పుస్తకాల్లో నేను చదివాను అని ప్రతిదీ మీరు పుస్తకం 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 ఏదో ఒక ఆధారం కదా అలా ఆధారం లేకుండా నోటితో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఒక వంద మంది సైంటిస్టులు ఉన్నారు మీరు చెప్పిన ప్రకారంగా తొంభై ఏడు పాయింట్ త్రీ పర్సెంట్ సైంటిస్టులు లేకపోతే ఈ నైంటీ సెవెన్ పాయింట్ ఈ త్రీ మెంబర్స్లోనే మిగిలిన మూడు పర్సెంట్ మీరు అన్న మాట ప్రకారంగా తీసేద్దాం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ తీసేద్దాం ఈ నైన్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటే పెట్టుకుందాం సో ఈ నైన్టీ సెవెన్ మెంబర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా రాయిచి అలాగానే మీరు అన్నీ నమ్ముతారా ఫాలో ఎవరు ఏ విషయం మీద ఎన్ని భిన్నాలుగా రాసినా ఒక భిన్నము ఒక ప్రత్యేకము వేరు వేరు ఉన్నప్పుడు సైన్స్ ఒక పారామీటర్ మీటర్ ఇస్తుంది ఒకరు చేసిన దానికంటే అలాగే నీటిని బిలీజ్ చేస్తారని క్వశ్చన్ అయిపోయి ఆన్సర్ అయిపోయిన ఒక వ్యక్తి ఒకటి కనిపెట్టాక దాని లోటుపాట్లను సరి చేస్తూ ఇంకో వ్యక్తి ఇంకోటి కనిపెడతాడు గ్రహం బేలు టెలిఫోన్ కనిపెట్టాడు అనుకున్నప్పుడు ఆ తర్వాత ఈ కిర్రు కిర్ర తిప్పుడేందుకు రానుకొని ఇప్పుడు టచ్ స్క్రీన్ దాకా వచ్చింది ఆడికే వెళ్ళి చెవులో పెట్టుకోవడం ఏంది రాని ఇప్పుడు జోబులో పెట్టుకునే దాకా వచ్చింది జోబులో పెట్టుకోవడం కాదు వాచ్లో కూడా పెట్టుకోవచ్చు అని వచ్చింది ఆఖరికి బ్లూటూత్ హెడ్సెట్ లోపల పెట్టేసుకుని ఫోన్ ఎక్కడున్నా మాట్లాడచ్చు అనే స్థాయికి వచ్చింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు అవసరం లేని కొట్టుకుపోతుంది అవసరమైంది కొనసాగుద్ది ఇంకా ఆధునికత సంతరించుకుంటూ మార్పు అంటే మీరు ఏం చెప్తారు అంటే నాకు నచ్చింది నేను తీసుకుంటాను నచ్చలేదు కొట్టుకుపోతాది అంటున్నారు అంతే అంతేనా అదే కదా ఫైట్ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ అదే కదా డైనోసార్లు అందరూ ఎందుకు అంతరించిపోయాయి నాకు అర్థమైంది ఒక క్లారిటీ వచ్చింది డైనోసార్ ఎందుకు అంతరించిపోయాయి రాక్షస బలులు బలు ఉన్నాయనేవి ఎందుకు అంతరించిపోయాయి ఇప్పుడు మ్యూజియాల్లో అంత పెద్ద లావు ఎముకలు దంతాలు ఎందుకు కనిపిస్తున్నాయి అవి జీవించడానికి అనుకూలం ఉన్న కాలంలో అవి జీవించాయి వాటికి కావాల్సిన ఇప్పుడు కొన్ని రకాల పక్షులు జీవరాశులు అంతరించిపోతున్నాయి అని ఎందుకు బాధపడుతున్నాము వాటి కావాల్సిన వాతావరణం లేనప్పుడు అవి అంతరించిపోతాయి అలా మారుతున్న కాలంలో మనిషి కూడా మారాలంట మనుషులు మారాలి కానీ బుద్ధులు కాదు మనుషులు మారాలి బుద్ధి అలాగే ఉండాలంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మా నానమ్మ తలరాతతోనే నా బతికి ఇట్లుందని అదే బుద్ధితో ఉండాలా నేను చెప్పింది ఏంటంటే మనుషులు మారాలని చదువుకోదని మా నానమ్మ స్పష్టంగా చెప్పింది మనం చదువుకోవద్దురా అన్నది అదే బుద్ధితో ఉండాలి ఆలోచనల గురించి చెప్పండి అంటే మనిషి బుద్ధి అంటే ఒక మంచి తనం అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు అంటే చెడ్డ బుద్ధిని తొలగిద్దాం అంటున్నా మరి ఆ బుద్ధి మారకూడదు చెడ్డ బుద్ధిని తొలగించడం కూడా తప్పేనా బుద్ధిలో మీరు రెండు రకాలు చెప్తున్నావు ఒక బుద్ధి ఎప్పటికీ కూడా మంచి బుద్ధి మారకూడదు అది స్థిరంగా ఉండాలి అనేది నా పాయింట్ ఓకే ఆలోచనలు మారదు నీ పాయింటే కాదు ఎవరి పాయింట్ అయినా కానీ కదా మరి బుద్ధి మారాలని మీరు ఎందుకు అన్నారు ఏది మరి బుద్ధి ఒక అంశం మీద మెరుగైన విషయం వచ్చినప్పుడు గత విషయం సరైనందా కాదా అని స్వయం విమర్శ చేసుకొని పరిశీలించి మారాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మారాలి అలా బుద్ధి అలాగే పెట్టుకుని నా భర్త చచ్చిపోతే నేను సత్య సాగరం దృష్టిలో మీరు చెప్పారు కదా బుద్ధి అంటే మంచితనం మంచిగా ఉండాలి చెడు బుద్ధిని పోగొట్టాలి అని మీరే చెప్పారు రెండు మాటలు చెప్పారు బుద్ధి అంటే ఒక మనిషి ప్రవర్తన ఆలోచన తీరు ఆయన దృక్పథము సరే మనం మనం మళ్ళీ వేరే వేరే దానికి మీ ఇష్టం వచ్చిన పదానికి ఇష్టం వచ్చిన నిర్వచనం ఇచ్చుకొని ఇష్టం వచ్చినట్టుగా అలాగే మీరు పుస్తకాలని చెప్పి మీరు చేస్తున్నారు అమ్మ నేను చరిత్రని నమ్మాలన్నా ఒక అభిప్రాయం ఏర్పాటు చేయాలన్నా మొదటగా నా ఇంకిత జ్ఞానాన్ని అమలు చేస్తాను ఆ తర్వాత నా చుట్టూ అంటే సెన్స్ నాకున్న సెన్స్ ఆర్గాన్స్ మీరు ఇంగ్లీష్ లో చెప్పారు అదే కదా మరి ఇంకిత జ్ఞానం అంటే దాని మీద అర్థం తెలుగులో అర్థం స్పృహ అంటే దీనికి మెత్తగా ఉంది మనిషికి ఇది మెత్తగా ఉంది ఇగో ఇది గట్టిగా ఉంది ఇగో ఇది వెలుతురి రంగులో నా కంటితో చూసినవి నా చర్మంతో స్పృశించినవి నా మెదడుతో ఆలోచించినవి రకరకాల కోణాల్లో నా స్పృహలోకి వచ్చిన వాటిని అని చెప్పాను దీనిని కూడా మీరు దాన్ని ఇంకా సాగదీయాలనో కొంచెం టైం లాగా లాగ చేయాలనుకుంటే మీ ఇష్టము ఒకటి నా సోయితో పరిశీలిస్తాను రెండోది నా చుట్టూ ఉన్న వాళ్ళని తెలుసుకుంటాను మూడోది దీని మీద ఇంకా తెలిసిన వాళ్ళు రాసినవో వాళ్ళైతే మనుషులు బతికుంటారు కదా వాళ్ళు రాసినవి వాళ్ళు చూపించిన ఆధారాలు వీటిని పట్టుకొని నా అభిప్రాయాన్ని మీరు అయ్యప్ప గురించి చెప్పిన మాటలు అంటే దేవుళ్ళు ఆ ఒక్కతనే లేరు కదా మీరు సాయిబాబా గురించి ఒక మాట చెప్పారు వేరే ఇంటర్వ్యూలో అయ్యప్ప గురించి చెప్పారు సో మరి మిగిలిన దేవుళ్ళని ఎందుకు వదిలేశారు ఇక్కడే అంటే మీ మిమ్మల్ని ఏమనాలో నాకు తెలియదు కానీ మీ ఉద్దేశము మిగతా దేవులను కూడా తిట్టు అనా లేకపోతే మిగతా దేవలను కూడా తిట్టినావా అన అంటే వాట్ ఇస్ యువర్ ఇంటర్ అంటే ఆ రెండిటినే ఎందుకు టార్గెట్ చేశారు మా తల్లి అంటే ఇప్పుడు ఆ యూత్ ఎక్కువగా యూత్ ఎక్కువగా కొలిచేది ఒకటి సాయిబాబా రెండు అయ్యప్ప ఎక్కువగా ఎక్కువగా యూత్ ప్రెసెంట్ చాలా మంది అంటే ఆఫ్టర్ బ్యాచలర్స్ వాళ్ళందరూ ఫీమేల్ ఎక్కువగా చూసుకుంటే సాయిబాబాని ఎక్కువగా ఇష్టపడతారు యంగ్ యంగ్ పీపుల్ అంటే మీ టార్గెట్ యంగ్ పీపుల్ ఎక్కువగా ఏదైతే ప్రార్థన అంటే ఎక్కువగా పూజ చేయడం కానీ అయ్యప్ప మాల కానీ సాయిబాబా కానీ చేస్తున్నారు కదా సో అందుకని మీరు ఏమైనా ఆ రకంగా టార్గెట్ చేశారు అయ్యప్ప గురించి చెప్పారు సాయిబాబా గురించి చెప్పారు మిగిలిన వాటి గురించి ఎందుకు చెప్పలేదు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అని

అమాయక ప్రజల నుంచి బయటకు చేసి నువ్వు అడగాలి కదా నువ్వు అరే ఒక ఒక టీవీ నైన్ సోదరులు బాగా సార్లు దాన్ని రీప్లే చేశారు అయ్యా మీకు ఏదైనా పార్టీ వాళ్ళు ఫండ్ ఇచ్చారా లేకపోతే మిమ్మల్ని అలా చేయమని ప్రోత్సహించారా అని అడగండి లేదా సమాజంలో ఏ సమస్య లేదా ఈ విషయం గురించే ఎందుకు ఇంతగా ఈ విషయం గురించే ఎందుకు ఇంతగా ట్రోల్ చేశారు అని అడగాలి మీరు ట్రోల్ చేసిన వ్యక్తిని అడగకుండా నువ్వు మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదా ఈ రెండేరియకు నచ్చిన అని అంటే అది సంకుత ట్రోల్ చేసిన వాళ్ళని అడగండి తప్ప నన్ను అడగొద్దు అంటున్నారు నేనైతే స్పెసిఫిక్ గా నాకంటూ ఓ దేవుడి పైన వ్యక్తి గురించి చెప్పారు కదా మాటలు ఒకసారి చెప్పండి నాకు ఇష్టం లేదు ఒకసారి చెప్పి సమస్యలు ఎదుర్కొని కుటుంబం చిన్న అయ్యి నా వ్యక్తిగత జీవితం అసలు గాయబయ్యి దేవుడు లేడు అనేది చాలా మంది నమ్మారు తొంభై ఏడు పాయింట్ త్రీ పర్సెంట్ వరకు అందరూ కూడా అదే రాసారు అన్నారు కదా మరి జనాలు ఎందుకు మీ మీదకి అటాక్ చేశారు ఎందుకు అటాక్ చేశారు జనాలు అనకండి దాని ఆ వాక్యమే తప్పు కొంతమంది రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా బండి సంజయ్ గారు చెప్పారు కదా నేనే వాడిని కొట్టుమన్నా ఒక ఎంపీ అయి ఉండి ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి ఒక బీసీ బిడ్డగా ఉన్న నన్ను నాస్తిక్ ఉన్న నన్ను ఒక ఉస్మానియా పిహెచ్డి స్కాలర్ అయిన తెలంగాణ కోసం నన్ను ఆయన వీడిని కొట్టండి అని ఆయన సుపారీ ఇచ్చి రౌడీ మూకలను పెట్టి వాళ్ళ కార్యకర్తలను పెట్టి కొట్టిన వాళ్ళకు ప్రమోషన్ ఇస్తామని కొట్టిన వాళ్ళని కేసులు పెట్టకుండా చూస్తామని కొట్టిన వాళ్ళకు డబ్బులు ఇస్తామని కొట్టిన వాళ్ళకు సన్మానం చేస్తామని కొంతమందిని ఆల్రెడీ రౌడీ షీటర్లుగా ఉండి అనేక కేసుల్లో ఉన్నటువంటి ఒక రౌడీ గుండాలని వాళ్ళ కార్యకర్తలుగా పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలని నా మీదకి ఉసిగొల్పి పోలీసు జీబులో ఉన్న వ్యక్తి మీద కొట్టారు తప్ప ప్రజలు కొట్టలేదు ప్రజలు కొట్టరు ప్రజలు చాలా గొప్పవాళ్ళు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తారు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలతో వాళ్ళు బతుకుడానికే ఇబ్బంది పడుతున్న ప్రజలు నాలుగు రోజులు అవగానే ఆ విషయాన్ని వదిలేసి ఇంకో విషయాన్ని ఆలోచిస్తారు మీ ఇన్స్టాగ్రామ్ కింద కమెంట్స్ ఫోటో కింద కమెంట్స్ పెట్టినవి కూడా ఆ షీటర్లు సంజయ్ గారు మనుషులేనా నేను ఫేస్బుక్ లో ట్రోల్ చేసిన వాళ్ళు కూడా సంజయ్ గార్ మనుషులేనా నేను అలా అనుకోను బయట మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా సంజయ్ గార్ మన్ వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు సంజయ్ గార్ మనుషులకి ప్రమోషన్ వచ్చిన వారు వాళ్ళే ఆ విషయం ఆయన ప్రకటించాడు కాబట్టి చెప్పాను ఒకవేళ ఆయన ప్రకటించకపోతే ఎవరో దాడి అయిపించారు అనుకునేవాడిని ఆయన ప్రకటించాడు కాబట్టి అని చెప్తున్నాను ఇంకా ట్రోల్ చేసిన వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ జనాలు కాకపోవచ్చు జనాలు మంచి వాళ్ళు వాళ్ళు అడగలేదు నన్ను టార్గెట్ చేసింది అన్న గారు మనుషులు అనే చెప్పారు అవును కదా ఇప్పుడు మీరు ఏమంటున్నారు అందరూ వాళ్ళే అనట్లేదు బయట వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు రెండు మాటలు చెప్పారు మీరు ఎవరు మీరు నన్ను కొట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నన్ను దాడి చేసి పోలీసు వెహికల్ కి అడ్డంగా మీరు వాళ్ళు ఎవరు అన్నారు అక్కడ చూడడానికి ప్రజలుగానో వాళ్ళను అయ్యప్ప భక్తులుగానో ఏదో ఒక పనికిమాలని చాలని ప్రకచారం చేసినట్టుగా మీరు చేయక్కర్లేదు వాళ్ళు ప్రజలు కారు రౌడీ షీటర్లు వాళ్ళు ఆయన కార్యకర్తలు వాళ్ళు నేర ప్రమోషన్స్ ఇస్తారు ఇస్తారు అవన్నీ ఇచ్చారు నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళకు పూలమాలలతో పూలు జల్లుకొని సన్మానించారని వాళ్ళకు అర్ధరాత్రి కూడా ఏకంగా బండి సంజయ్ త్రీ నాట్ నైన్ నరేష్ కు గాయపరిచి రక్తాలు అయ్యేటాగా కొట్టారు పోలీసు వాహనాన్ని నప్పుకొని విధుల్లో ఉన్న ఆఫీసర్ అడ్డగించారు అయినా కూడా నేనే త్రీ ట్వీర్ గా మార్పిచ్చానని ఒక చోట చోట స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి తప్పుబాటు కూడా ఎలా ఉంటానమ్మా అంటే మిమ్మల్ని కొట్టడం వల్ల చేశానని చెప్పారు ఆయన స్పష్టంగా చెప్పాడు కదా మీరు ఒకసారి వెతికి చూడండి పేరు వాళ్ళు ఇంతలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా మరి సంజయ్ అలా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న మీడియా లేదేమో అనుకుంటున్నాను లేకపోతే అలా ప్రశ్నిస్తే చుచ్చు భయపడుతున్నారు భయపడుతున్నారనుకుంటున్నాను లేదా గంత పెద్ద వ్యక్తిని అడిగితే మేము బతుకుతామని పిరికి పొందలుగా ఉన్నారనుకుంటున్నాను లేదా అడిగే దమ్మున్న వాళ్ళకి అవకాశం ఇస్తలేరు అనుకుంటున్నాను లేదా వాళ్ళ దబ్బు బలం తో కొంటారనుకుంటున్నాను లేకపోతే వణికి పోయి జల వణికి ఎదుటి వ్యక్తి ఎన్నో రకాలుగా అనుకోవచ్చు మీకు చేతనైతే మీకు చేతనైతే హే మిస్టర్ రాజ్యాంగాన్ని నమ్మి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నువ్వు ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగాన్ని ఆమోదించే నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టు తన్ను చంపుమని ఎలా చెప్పావు స్టార్ అని మీకు దమ్మి అడిగే దమ్ముంటే అడిగి చూడండి అలా అడిగారు కదండి ఏం చదవని చెప్పాడు హిందూ ధర్మం అండి అడగలేదండి అయ్యో అయ్యో